క్వాడ్ గ్రూప్కు వ్యతిరేకంగా నాటోను సవాలు చేస్తూ మీకు చైనా రష్యా వీళ్ళిద్దరూ కూడా ఒక అతిపెద్ద మిలిటరీ ఏలియన్స్ పెట్టబోతున్నారా? సో ఇది ఇవాళ మీకు గ్లోబల్ టైమ్స్ అనండి, అలాగే రష్యాకు సంబంధించిన మీడియా అనండి, వీళ్ళు చర్చించుకుంటున్న విషయం. ఇప్పుడు క్వాడ్ అనేటప్పటికీ మనకి అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, సో వీళ్ళు ఒకవైపు ఉంటూ చైనాకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నారు, చైనాని ఎదిరిస్తున్నారు. అలాగే ఈ నాటో గ్రూప్ అని చూశారనుకోండి, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ అంటారంటే 30 యూరోప్ దేశాలు, అలాగే నార్త్ అమెరికాకు సంబంధించిన దేశాలు వీళ్ళందరూ కూడా కలిసికట్టుగా ఒక చాలా పెద్ద ఒక గ్రూపును వీళ్ళు పెట్టుకున్నారు. సో ఇది మీకు రష్యాకు చైనాకు ఎప్పుడూ కూడా నచ్చలేదు. ఎందుకు అంటే మీకు చైనా రష్యా వీళ్ళిద్దరూ కూడా కమ్యూనిస్టు దేశాలు. సో ఇలా ప్రపంచ దేశాలందరూ కలిసికట్టుగా ఒకటైపోయి మమ్మల్ని ఎదిరిస్తే మేము ఏం చెయ్యాలి, కాబట్టి ఇవాళ మేమిద్దరం కలిసిపోతే, ఇది చాలా ప్రమాదకరమైన ఒక విషయం. చైనా రష్యా కలిసింది అంటే ఇది చాలా పెద్ద ఫోర్స్ కింద మీకు తయారైపోతుంది, కాబట్టి ఇది మంచిది కాదు అని చెప్పి మీకు అమెరికా, ఇండియా లాంటి దేశాలు చెప్తూనే వస్తున్నారు. మరి ఇవాళ పరిస్థితి ఎలా అయిపోయింది? ఒకవైపు క్వాడ్, ఇంకోవైపు నాటో అన్నప్పుడు ఇమీడియట్గా మీకు చైనా రష్యా కలవాల్సిన పరిస్థితి ఏర్పడిపోయింది. మరి అలా వీళ్ళు చేస్తే భారతదేశానికి ప్రమాదమా, అమెరికాకు ప్రమాదమా, ఈ చిన్న చిన్న దేశాలు ఉన్నారు చూసారా, వీళ్ళందరూ కూడా ఇబ్బందుల్లో పడిపోతారా అంటే, నిన్నటికి నిన్న మీకు రష్యాకు సంబంధించిన ఫారిన్ మినిస్టర్ సెర్గీ లావ్రోక్ ఈయన ఇండియాకు వచ్చారు. వచ్చినప్పుడు ఈ డిస్కషన్ ఏదైతే ఉందో సరిగ్గా ఇదే విషయము మీకు ఎస్ జయశంకర్ అంటే ఇండియా యొక్క ఫారిన్ అఫేర్ మినిస్టర్ ఈయన మాట్లాడాడు. మాట్లాడుతున్నప్పుడు ఆయన క్లియర్గా చెప్పాడు, యాజ్ ఆన్ టుడే చైనాకు రష్యాకు మధ్య ఇలాంటి ఒక మిలిటరీ ఏలియన్స్ రావడం అనేది ఇంపాసిబుల్, భారతదేశానికి వ్యతిరేకంగా మేము ఇలాంటి పనులు ఏవి కూడా చెయ్యనే చెయ్యము, ఇది మాత్రం మేము ఖచ్చితంగా చెప్పగలము, ఎందుకంటే ప్రపంచంలో పరిస్థితులు ఎలాగైనా మారిపోనివ్వండి, కానీ ఇండియాకు రష్యాకు మధ్య ఉండే ఈ ట్రేడ్ డీలింగ్స్ అనండి, డిఫెన్స్ డీలింగ్స్ అనండి, ఈ రిలేషన్షిప్ అనండి, ఇది మాత్రం ఎప్పుడూ కూడా మారదు, మేము ఎప్పుడు కూడా ఇండియాకు లాయల్గానే ఉంటాము అని చెప్పి చెప్పాడు. సో చెప్పడం కాదు, మేము లైన్ ఆఫ్ ఫ్యాక్చువల్ కంట్రోల్ దగ్గర ఏం జరిగిందనే దాన్ని చాలా క్షుణ్ణంగా మేము పరిశీలించాము. సో ఎవరిది తప్పు, ఎవరిది రైట్ అనే విషయం కూడా మాకు తెలుసు, కాబట్టి ఒక చైనాకో లేదా ఒక భారతదేశానికో నష్టము కలిగే పనులు మేము చేసే అవకాశమే లేదు. మరి నేను ఎందుకు ఇప్పుడు ఇక్కడికి వచ్చాను అన్నప్పుడు, ఈ కోవిడ్ సిచ్యువేషన్లో మనకు ఏం కావాలి అన్నప్పుడు స్నేహపూర్వకమైన వాతావరణం ఉండాలి, ఒకరికి ఒకరు సహాయం చేసుకునే పరిస్థితులు ఉండాలి. అలాగే నేను భారతదేశానికి ఎందుకు వచ్చానంటే ఈ దేశానికి కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించడానికి వచ్చాను. అలాగే నా దేశంలో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని పరిష్కరించుకోవడానికి నేను భారతదేశం యొక్క సహాయం అడగడానికి వచ్చాను అన్నాడు. అంటే ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ ఇష్యూ తీసుకున్నారనుకోండి, భారతదేశం యొక్క స్టేటస్ కో ఏమిటి? సో దాన్ని బట్టే మీకు రష్యా తన అంచనా అనేది వెయ్యగలదు. అలాగే S-400 కొనడంలో మీకు అమెరికా వైపు నుంచి తీవ్రమైన ఒత్తిడి ఉంది, మరి దీన్ని భారతదేశం ఎలా అధిగమించాలి? సో ఇలాంటి విషయాలు, డిఫెన్స్ టైస్ అనండి, న్యూక్లియర్ స్పేస్ అనండి, ఇవి మాట్లాడడానికి వచ్చాను. ఇవాళ యాజ్ ఆన్ టుడే మీరు చూసారనుకోండి, వ్లాడిమిర్ పుటిన్ ఆయన రాబోతున్నాడు ఇండియాకి. వచ్చేటప్పటికి అతను నరేంద్ర మోదీని కలిసినప్పుడు వాళ్ళ మధ్య ఎలాంటి సమస్యలు ఉండకూడదు, ఎలాంటి కాన్ఫ్లిక్ట్ ఉండకూడదు. అయ్యో ఈ విషయంలో మీరు అలా అన్నారు కదంటే, లేదు లేదండి నేను ఇలా అన్నాను, ఇలాంటి చర్చలు అక్కడ ఉండకూడదు. స్మూత్గా వాళ్ళు మాట్లాడుకోవాలి, స్మూత్గా అగ్రిమెంట్లో వాళ్ళ సంతకాలు పెట్టుకోవాలి, వాళ్ళు వెళ్ళిపోవాలి. సో ఇలాంటి పరిస్థితి ఉండడానికి ఇతను పనిగట్టుకొని ఇండియాకు వచ్చాడు. సో దీనికి సంబంధించిన అన్ని విషయాలు కూడా వాళ్ళు క్లియర్గా మాట్లాడుకున్నారు. కానీ మీకు ప్రాబ్లం ఏంటో చెప్పమంటారా? ఒకవైపు నుంచి చైనా దీన్ని గమనిస్తూనే ఉంది, రష్యా ఫారిన్ మినిస్టర్ ఇండియాకు వెళ్ళడం ఏంటి, ఇతను ఏం మాట్లాడబోతున్నాడు, ఎలాంటి నిర్ణయాలు వీళ్ళు తీసుకోబోతున్నారో చైనా గమనిస్తుంది. ఇంకోవైపు చూస్తారనుకోండి, అమెరికా ఈ S-400 విషయంలో ఈ రష్యాకు సంబంధించిన ఫారిన్ మినిస్టర్ ఏం చెప్తాడు, ఈ ఎస్ జయశంకర్ ఎలాంటి జవాబు ఇస్తాడు, వీళ్ళిద్దరూ కలిసి డిఫెన్స్ మినిస్టర్ ప్రధానమంత్రిని కలిసి ఏం మాట్లాడతారు, సో దీని విషయంలో మనకు భారీగా నష్టము జరుగుతుంది కదా అని చెప్పి అమెరికా ఆలోచిస్తూ ఉంటారు. సో ఇలాంటప్పుడు రష్యా ఫారిన్ మినిస్టర్ ఇండియాకు రావడం అనేది చాలా చాలా క్రిటికల్. కానీ మీరు గమనించారనుకోండి, ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఏవి కూడా మీకు ఆ రష్యా ఫారిన్ మినిస్టర్కి లేదు, మన ఫారిన్ మినిస్టర్కి కూడా ఎక్కడా లేదు. వీళ్ళు ఏమంటున్నారు, 6 న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి ఇండియాలో మేము పెట్టాలని అనుకుంటున్నాం చూసారా, దానికి కావలసిన చెన్నై వ్లాడివోస్టాక్ మ్యారీటైమ్ కారిడార్ అని అంటారు, చాలా చాలా దూరం సైబీరియా దగ్గర ఈ వ్లాడివోస్టాక్ అనబడే పోర్ట్ ఉంటుంది, అక్కడ నుంచి పరికరాలు మీకు చెన్నై దాకా రావాలి. సో ఆ స్మూత్ ఫ్లో, ఆ సముద్ర ప్రయాణం ఎలా ఉండాలి, దానికి కావలసిన వసతులు ఏంటి, ఇవి మనం చేయాలని చెప్పి వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. సో మీరు ఆల్రెడీ చూడండి, రష్యాకు సంబంధించిన ఈ కుడుంగుళం అనబడే ఒక మీకు అటానమిక్ రీసెర్చ్ యూనిట్ ఒకటి ఉంది, అంటే అణుశక్తి కేంద్రం, ఇక్కడ వీళ్ళు ఆల్రెడీ ఆపరేషన్స్ మొదలుపెట్టారు. అంటే ఏంటి, ఈ న్యూక్లియర్ రియాక్టర్
రియాక్టర్స్ నుంచి వీళ్ళు శక్తి అనే దాన్ని వీళ్ళు బయటికి తీసే పనిలో వీళ్ళు బిజీగా ఉన్నారు. ఇంకా 5 యూనిట్లు కూడా వీళ్ళు ఇండియాలో పెట్టాలని చూస్తున్నారు. ఒక యూనిట్ అయితే యాక్చువల్గా వీళ్ళు హిమాచల్ ప్రదేశ్ లాంటి, అంటే హిమాచల్ ప్రదేశ్ కాశ్మీర్కి మధ్య భాగాల్లో వీళ్ళు పెట్టాలని అనుకుంటున్నారు. సో ఇలా పెట్టడం వల్ల మీకు ఏమైపోతుంది, రష్యా యొక్క ప్రొటెక్షన్ అనేది భారతదేశంలో ఎప్పుడూ కూడా ఉంటుంది. ఇది ఒక్క అణుశక్తిని అనుకోవడానికి లేదండి, ఏ చైనానో లేదో ఇంకొక ఏ పాకిస్తానో వచ్చి వీళ్ళ అణుశక్తి కేంద్రం మీద దాడి చేస్తే, అంటే చిన్నపాటి పేలుడు జరిగినా కూడా ఇక రష్యాకి కోపం వస్తుంది. సో అలాంటి ఒక అణుశక్తి కేంద్రాలను భారతదేశంలో పెట్టుకోవడం వల్ల మనకు చాలా పెద్ద ప్రొటెక్షన్, అంటే ఒక అగ్రరాజ్యము తన పరికరాలను తన న్యూక్లియర్ శక్తిని అంతా కూడా తీసుకొచ్చి ఇండియాలో పెట్టడం వల్ల మీకు ఏమైపోతుంది అంటే మనకు ఒక భారీ రక్షణ ఉంటుంది. అలాగే మన అణుశక్తి శాస్త్రవేత్తలు వీళ్ళందరూ కొత్త కొత్త విషయాలు, కొత్త కొత్త పరికరాల గురించి తెలుసుకునే పరిజ్ఞానం, ఎందుకంటే రష్యన్స్ అనేవాళ్ళు ఈ విషయాల్లో పైనీర్స్ కాబట్టి, మనం ఇప్పుడిప్పుడే ఈ రంగాల్లోకి వస్తున్నాం కాబట్టి వాళ్ళ గైడెన్స్, వాళ్ళ మెంటర్షిప్, వాళ్ళు మనల్ని గైడ్ చేస్తున్న ఈ విధానము మనకు చాలా చాలా ఉపయోగపడుతుంది. అలాగే చూడండి, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అని చెప్పి చెప్తారు. అంటే ఇది చాలా చాలా పెద్ద ప్రాజెక్ట్. చైనా వేస్తున్న బెల్ట్ రోడ్ ఇనిషియేటివ్ కన్నా ఇది మీకు చాలా పెద్ద ప్రాజెక్ట్ అనే చెప్పుకోవాలి. ఎందుకు అంటే భారతదేశం దగ్గర మొదలైన ఒక ట్రక్ నేరుగా మీకు కజకిస్తాన్ వెళ్ళి, ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి, అక్కడ నుంచి ఇరాన్, టర్కీ, అక్కడ నుంచి మీకు రష్యా దాకా వెళ్ళగలదు. అలాంటి ఒక ట్రాన్స్పోర్ట్ మోడ్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. అది రైలు మార్గాలు అవ్వచ్చు లేదా మీకు రోడ్డు మార్గాలు అవ్వచ్చు. ఇది వెయ్యగలిగితే మాత్రం ఇండియా నుంచి రష్యా వరకు వీళ్ళు వెయ్యగలిగితే, ఇంత గొప్ప రోడ్డుని వీళ్ళు వెయ్యగలిగితే, రైల్వే మార్గము వేస్తే మాత్రము ఇక మనకు ఆర్థికంగా చాలా చాలా ఉపయోగం. ఈ దేశాలు అందరూ కూడా మీకు లాభపడిపోతారు. కాబట్టి ఏంటంటే దీన్ని ఏదో ఒక విధంగా మనము పూర్తి చేయాలని చెప్పి మీకు ఈ ఫారిన్ మినిస్టర్ వచ్చి మాట్లాడుతున్నాడు. అంటే మీరు చూడండి, అన్నీ కూడా కన్స్ట్రక్టివ్ విషయాలు, అన్నీ మంచి విషయాలే. మీకు బాగుండాలి, మాకు బాగుండాలి. ఇవాళ ఈ కోవిడ్లో మనం ఆర్థికంగా చాలా చాలా ఇబ్బంది పడ్డాము. సో అలాంటి ఇబ్బంది మనం ఇవాళ గొడవలకు వెళ్ళకూడదు, యుద్ధానికి వెళ్ళకూడదు, ఘర్షణకు దిగకూడదు. మనము కలిసిమెలిసి పనిచేసుకొని మంచి వ్యాపారం చేసుకొని అందులో లాభాలు పొందాలి, అదే మన పని అని చెప్పి ఇతను పర్టికులర్ అంటే ఎంత మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నాడో చూడండి. అదే ఉండాలి, ఒక చైనా వాడిలాగో, పాకిస్తాన్ వాడి లాంటి ఆలోచన మీకు రష్యా లాంటి ఒక అగ్ర దేశానికి చెందిన ఒక ఫారిన్ మినిస్టర్కి లేదు. సో అంటే మనకు సరైన వాడు దొరికాడు, సరైన విధానాలతో మాట్లాడేవాడు దొరికాడు. కాబట్టి ఇవాళ ఇది ఇంత ఫ్రూట్ఫుల్గా అయ్యింది. 2 రోజులే ఇతను ఉంటాడు, కానీ ఇది కొన్ని 100 సంవత్సరాలు కావలసిన ఆ పునాది అనేది ఇవాళ ఇక్కడ వెయ్యబడింది. మీరు ఒకవేళ 50 ఏళ్లలో ఇలాంటి ఒక రోడ్డు వేశారనుకోండి, రష్యా వరకు వేశారనుకోండి, ఎన్ని దేశాలకు ఉపయోగం మీరు ఆలోచించండి. సో అలాంటి పనులు చేయడానికే మీకు ఈ రష్యా ఫారిన్ మినిస్టర్ వచ్చాడే. కానీ ఈ చైనా అంటున్నట్టు క్వాడ్కి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడు అని చెప్పి మళ్ళీ అమెరికా వాడేమంటాడు, S-400 రష్యా దగ్గర నేను కొనను అని చెప్పేసి నువ్వు చెప్పు అని చెప్పేసి డిఫెన్స్ మినిస్టర్ను ఇలా ఒత్తిడి తెచ్చే వ్యవహారాలు ఏమీ లేవు. రేపు యుద్ధమే వచ్చినా కూడా రష్యా ఎదుర్కోగలదు. కానీ ఇవాళ మనకు యుద్ధము కాదండి, స్నేహము కావాలి, వ్యాపారము కావాలి, ఆర్థిక లబ్ధి కావాలి. ఆ విషయంగానే మాట్లాడడానికి రష్యా ఫారిన్ మినిస్టర్ వచ్చాడే తప్ప అమెరికాని ఎదిరించి పోరాటం చేద్దాము, చైనాని ఎదిరించి నువ్వు పోరాటం చేయి, ఇవన్నీ మాట్లాడడానికి అతను రాలేదు. కాబట్టి రష్యా ఫారిన్ మినిస్టర్ ఇండియాకు రావడం వలన మన దేశానికి ఎన్ని విధాలుగా లాభాలు, మీ గూగుల్లో బోల్డ్ అంత మెటీరియల్ ఉంది, ఎన్నో పత్రికలు వీటికి సంబంధించి ఆర్టికల్స్ రాస్తున్నారు. మరి మీకు ఇంట్రెస్ట్ ఉందా, మీరు అవన్నీ చదివేరా? చదివితే, ఎందుకంటే రష్యా లాంటి ఒక దేశానికి సంబంధించిన ఫారిన్ మినిస్టర్ అంటే మామూలు విషయం కాదు. అతను ఇండియాకు వచ్చాడు, ఇతను వెళ్ళాక మీకు ఏకంగా రష్యా అధ్యక్షుడే రాబోతున్నాడు, నరేంద్ర మోదీని కలుస్తాడు. సో ఎన్ని విషయాలు దేశంలో జరుగుతుందో మీరు చూడండి. సో వీటికి సంబంధించిన వివరాలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండండి. సో మాలాంటి వాళ్ళు అప్డేట్ చేస్తూనే ఉంటాం, కానీ మన దేశం యొక్క భవిష్యత్తు ఎలా ఉండాలనేది రష్యా వాళ్ళ చేతుల్లో చాలా చాలా ఆధారపడి ఉంది. కాబట్టి వాళ్ళు మన దేశంతో వచ్చి నెగోషియేషన్ చేయడము, ఇలాంటి డిస్కషన్స్లో పాలు పంచుకోవడం అనేది చాలా చాలా ముఖ్యము. కాబట్టి ఈ విషయాలు మీరు తెలుసుకుంటూనే ఉండండి. మీకు తెలిస్తే ఆ వివరాలు మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి, మీ అభిప్రాయాలు తెలియజేస్తూనే ఉండండి. వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.